అందరం కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అదే సమయంలో దేవుని యొక్క వాక్యములో అదే అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునెను. ఆ తర్వాత మరి 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. ఆ తర్వాత 25వ వచనం, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వీలుంటే మోకరించి, లేకపోతే కళ్ళు మూసుకొని ప్రార్థన దీవించండి. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన అయినా మీ పరిశుద్ధ పాదాలకు వందనములు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభా, మరి సమయంలో మీ దాసులు సహోదరుడు వనేసిం బ్రదర్ని బట్టి, అలాగే దాసురాలు కృపా సహోదరిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నిబిడ్లైన వారిని మీ అనాదికాల సంకల్పములో తండ్రి భార్యభర్తలనుగా జతపరచను ఉద్దేశించిన వారై నేటి దినమున ఇటు కార్యాన్ని మీరు జరిగిస్తున్న విధానముకై ప్రభా మీకు వందనములు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. తండ్రి, చేరికుడు వచ్చిన మా అందరితోనూ ప్రభా జతపరచబడిపోయే నిబిడలతోనూ మీ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వివాహ సంబంధమైన, ఆత్మ సంబంధమైన తండ్రి లేఖన భాగములను మా దృష్టికి తీసుకుని వచ్చి వాటిని అనుసరించి జీవించుటలోనూ తండ్రి దాంపత్య జీవితం యొక్క తండ్రి ఆశీర్వాదాన్ని అనుభవించేట్లోనూ మీ కృప దయచేయమని తండ్రి మా అందరితో మాట్లాడమని, అయోగ్య దాసుడను మీ ఏర్పాటు మినహా ఏ యోగ్యత లేని వాణ్ణి ఘనమైన నీ ప్రజలేదుట నన్ను కనికరించమని, మా అందరితో మాట్లాడమని హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచు మా ప్రభువును, ప్రియరక్షకుడు, మా విమోచకుడు, నిజ పెండ్లి కుమారుడు యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలారా, ఈ సమయంలో మరి ఈ వివాహానికి హాజరైనటువంటి మన అందరితోనూ, అలాగే నూతనంగా జతపరచబడబోయే వారి ఇరువురితోనూ దేవుడు మనతో ఏం మాట్లాడనయున్నాడో మనం గ్రహించనయున్నాం. అయితే కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఒక విషయం ఏంటంటే ఆదాము యొక్క నిర్మాణ విధానం, రెండవది ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచినటువంటి సంగతి, మూడవది ఆదాముకు ఏ విధంగా మరి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించాడో, ఎలా ఆ సాటి అయిన సహాయాన్ని నిర్మాణం చేశాడో, తయారు చేశాడో, సిద్ధపరిచాడో, ఆ విషయాన్ని మనం చదువుకున్న వారముగా ఉంటున్నాం. అదే సమయంలో అట్లు సృజించబడిన వారి ఇరువురి యొక్క మరి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, ఈ యొక్క భార్యభర్తల యొక్క జీవితం అనేది, వారి యొక్క కుటుంబ జీవితము, ప్రతి ఒక్కరి కుటుంబ జీవితము కూడా చాలా ఆత్మ సంబంధమైనదిగా లేక దైవికమైన సిద్ధాంతాలను అనుసరించి వారు జీవించినప్పుడే వాస్తవికమైన కుటుంబ జీవితంలో ఉండే నిజమైన దైవికమైన సంతోషాన్ని అనుభవిస్తారు. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబ జీవితానికి సంబంధించిన, దాంపత్య జీవితానికి సంబంధించిన ఏ లేఖన భాగాలైతే ప్రభువు మనకు అనుగ్రహించాడో వాటిని అనుసరించి జీవించడం అనేది మనం విస్మరించినప్పుడు ఆ జీవితంలో ఉండే ఆనందాన్ని కూడా మనం పోగొట్టుకొని కోల్పోయి మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని మనం మొదటిగా గమనించాలి. అయితే మొదటి తలంపుగా
దేవుడు ఒక నరుని నిర్మించాలని ఆశించి ఆయన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయిపోయినాడు, జీవించేటువంటి ఆత్మగా వ్యక్తిగా అయిపోయినాడు. కొన్ని దినాలైన తర్వాత దేవుడు సృజించినటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి పక్షులకు జంతువులకు సమస్త జీవరాశులు అవన్నీ కూడాను మరి రెండు రెండుగా లేక మగది ఆడదిగా దేవుడు సృజించిన తదుపరి ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు తలంచి అతని కొరకు సాటి అయిన సహాయాన్ని దేవుడు అనుగ్రహించాలి అని తలంచిన వాడై ఆదామును గాఢ నిద్రలోనికి తీసుకుని వెళ్ళి ఆదాము యొక్క ప్రకటముకలో నుండి ఒక స్త్రీని నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చి తనకు సాటి అయిన సహాయముగా తన యొక్క స్నేహితురాలుగా తన భార్యగా దేవుడు ఆదాముకు హవ్వను అప్పగించాడు. అప్పగించిన తదుపరి వారిద్దరు ఎలా ఉన్నారయ్యా అంటే ఏ విధమైన వస్త్రాలు లేకుండా వారు దిగంబరులై ఉన్నారు అని ఇప్పుడు చెప్తున్నాం. దిగంబరత్వానికి దిగంబరత్వం కాని దానికి తేడా లేని రోజుల్లో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాల. ఆ తర్వాత ఇప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరుగకు ఉన్నారు అని అంటే సిగ్గు ఎరుగకు ఉన్నారు అనేటువంటి పదానికి నిర్వచనం వారు పరిశుద్ధులుగా ఉన్నారు. అంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నామన్నటువంటి వివేచనటువంటి లేని స్థితి, పరిశుద్ధులుగా ఉన్నారు. ఈ విషయాలు మన గమనంలో ఉంచుకొని ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దాంపత్య జీవితంలో ఎవరైనా కానివ్వండి, మనందరము కూడా ఇట్టి పాఠాన్ని మనము ఖచ్చితంగా పొంద బద్దులముగా ఉంటున్నాం. ఇప్పుడు ఆదాముకు భార్యనుగా సాటి అయిన సహాయముగా హవ్వను చేయాలని దేవుడు ఆశించిన వాడై అతని ప్రకటెముకలో నుండి హవ్వను సిద్ధపరిచాడు. ఇప్పుడు ఒకటి, అతనికి సాటి అయిన సహాయము. ఈ మాట మీరు గమనిస్తే సాటి అయిన సహాయము అని అంటే అతనికి సరి అయిన సహాయకురాలు, సాటి అయిన, దీటైన, పోటీ అయిన, సమమైనటువంటి వ్యక్తి భార్య. భార్య ఏమి తక్కువ వ్యక్తి కాదు, సాటి అయినటువంటి, పోటీ అయిన, దీటైనటువంటి వ్యక్తి. దేనికి? నీతో కొట్లాడటానికి కాదు. ఒకరు కొట్లాడకపోతే కూడా ఏం తక్కువేం కాదు. సరే, అయితే అన్ని విషయాలలో నీకు సహాయము చేయగల సామర్థ్యము గల వ్యక్తి. భార్య అంటే తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు బైబిల్లో. నీకు సరి అయిన సహాయం చేయగలిగిన వ్యక్తిని సిద్ధపరిచారు. ఇక ఆమె తప్ప, ఒనేసిమన్నకు కృపా సహోదరి తప్ప ఇంకెవ్వరూ ఆయనకు సహాయం చేయలేరు. దేవుని తర్వాత దేవుడు అనుగ్రహించిన భార్యే సరి అయినటువంటి సహాయకురాలు, ఆదరణ అనుగ్రహించేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటగా మనం ఏం నేర్చుకుంటున్నాము అనంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆమె సరి అయినటువంటి, దీటైన, పోటీ అయిన సహాయకురాలు అనే గమనాన్ని మరిచిపోవద్దు. ఎప్పుడు తక్కువగా అంచనా వేయొద్దు. ఎప్పుడైనా తక్కువగా అంచనా వేసామనుకోండి, నిజంగా చెప్తే సహోదరులు ఏం చేస్తారంటే అందరికీ కనపడేటట్టు అంచనా వేస్తారు. నా భార్యే కదా, సహోదరి కదా, ఎల్లవమ్మా నువ్వెంత అని మనమేం బహిరంగంగా ఆ విషయాన్ని బట్టబయలు చేస్తే పాపం అలాంటి స్వాతంత్రం లేని వాళ్ళు ఏం చేస్తారండి ఎవరైనా?
లోపల లోపల లెక్కలేరా? లోపల లెక్కలేసుకోకుండా నువ్వేమన్నా ఆపగలవా? ఏమన్నా వారిని నిషేధించగలవా? ఏమండి, చిన్నపిల్లోడిని కొడుతున్నావు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తిడతాడు. తిట్టమాకరాని నోటి మీద కొట్టావనుకో, లోపల తిట్టుకుంటాడు. కానీ వాడి ప్రతిస్పందన మాత్రం విరమించుకోడు. భార్య అంటే సాటి అయినా పోటి అయినా దీటైనా నీకు సహాయము చేయగల నీకు సమమైన సామర్థ్యము కలిగిన స్త్రీ. కాబట్టి నీవు నేను ఆ విషయాన్ని ప్రభువునందు ఎరిగిన వారమై భార్యలను తక్కువ అంచనేయకుండా వారిని సమానంగా మనతో జాగ్రత్తగా మనం వారిని చూసుకుంటూ రావలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని గమనించాలి. ఇంకో రెండో విషయం, భార్య భర్తలో ఖచ్చితంగా సమానమైనటువంటి వ్యక్తే అని ఏది నిర్ధారణ చేస్తుంది అనంటే, ప్రక్కటెముకలో నుండి తీశాడు అంటే మన యొక్క మధ్య భాగంలో నుండి తీశాడు అంటే దాని అర్థం ఏంటి మధ్య భాగంలో నుండి తీస్తే దాని అర్థం ఏంటి? నాయనా, ఆమె నీకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆమె ఒకవేళ నీకంటే ఎక్కువైతే తల్లో నుంచి తీసేవాడిని, ఆమె నీకంటే తక్కువైతే నీ కాళ్ళల్లో పాదంలో నుంచి తీసేవాడిని. కానీ ఆమె నీకంటే ఎక్కువ కాదు, ఆమె నీకంటే తక్కువ కాదు, కాబట్టి నేను నీ మధ్య భాగంలో నుండి నీ ప్రక్కటెముకలో నుండి తీశాను నాయనా. ఆ విషయాన్ని నువ్వు గ్రహించి నాతో నీతో సమంగా ఆ వ్యక్తిని నువ్వు సాక్కుంటూ వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన దాంపత్య కుటుంబ జీవితంలో ఉన్న వాస్తవికమైన సంతోషాన్ని తృప్తిని మనం అనుభవించేటువంటి అవకాశం ఉంది. మూడవ తలం పక్కన మనము గమనిస్తే వారు సిగ్గు ఎరుగకయుండిరి. సిగ్గు ఎరుగకయుండిరి అనే పదానికి నిర్వచనం అండి, వారు పరిశుద్ధులుగా ఉండిరి. వారు ఇరువురు కూడా పరిశుద్ధులు. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జన్మతః కర్మద పాప సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటుండగా మనం రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత దైవజనులైన వారు మనకి వివాహాన్ని నిర్ణయించేవారుగా ఉంటూ ఉంటారు. చూస్తే రక్షించబడిన అనుభవములో జతపరచబడిన ఆనందం వేరే, రక్షణ లేని జీవితంలో జతపరచబడే ఆనందం వేరే. కాబట్టి ప్రిలారా, ఇరువురు వ్యక్తులు రక్షణ పాప క్షమాపణ అనుభవము కలిగి పరిశుద్ధులుగా జతపరచబడినప్పుడు ఒకరి పక్షంగా ఒకరు, ఇరువురు కలిసి దేవుని పక్షంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా వారి కుటుంబ జీవితం ఉంటుంది అనంటే, నిజంగా ఒకటి మనం ఎరగాలి, మన భార్య దేవుడు మనకు అనుగ్రహించిన సహోదరి మనకు సహాయము చేయగల సామర్థ్యము కలిగిన దీటైనటువంటి సహాయకురాలు అని చాలామంది ఏం చేస్తారంటే, ఈయన సమస్యలు ఉన్నాయనుకోండి భార్యలకు చెప్పరు. సమస్యలుంటే ఏం చెప్పరు? భార్యలు చెప్పరు, వనేసి మొన్న నీకేదైనా సమస్య ఉందనుకో, ఖచ్చితంగా అక్కగారితో పంచుకోవాలా. మీకు తెలుసో లేదో అంటే తెలుసు చాలామందికి. వాళ్లతో మన సమస్య పంచుకున్నప్పుడు నిజంగా వాళ్ళు చేసేటువంటి సహాయం చాలా బాగుంటుంది, దాంట్లో ఏ సందేహం లేదు. ఒకవేళ దైవికంగా లేనప్పుడు అది వేరు విషయం. ఎందుకు? విస్మరించే, అంగీకరించకుండా ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం, అధికారం నీ దగ్గర ఉంది, దాన్ని విస్మరించడం అనే తర్వాత సంగతి. కానీ వారితో పంచుకోవడం వల్ల మనకెంతో క్షేమం ఉంది. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరి రక్షణలో ఒకరి రక్షణ ఎక్కువ ఒకరి రక్షణ తక్కువ అనేది ఏమీ లేదు. ఇద్దరికీ ఒకే ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తారు, ఇద్దరిని ఒకే ఆత్మ దేవుడు నడిపిస్తారు, ఆధ్యాత్మికంగా ఇద్దరు ఒకే అనుభవంలో గుండా వెళతారు. కాబట్టి ఒకరికి ఒకరు భౌతికంగానూ ఆత్మీయంగానూ సహాయకురాలే, సహాయకులే. ఒక ఈ మధ్య కాలంలో మా మందిరానికి ఒక అంకుల్ వచ్చారు. అంకుల్ వస్తే ఆయన మందిరం అయిపోయిన తర్వాత ఎల్లట్లు అట్లాగే కూర్చున్నాడు. కూర్చుంటే నేను ఊరికే మాట్లాడటానికి కూర్చున్నాడేమో అనుకున్నాను. అనుకుంటే ఆయన అంటున్నాడు,
బ్రదరు మీకంటే ముందున్న సేవకుడు నేను ఎప్పుడన్నా వస్తే నాకు భోజనం పెట్టేవాడు అని అంటున్నాడు. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు నువ్వు కూడా భోజనం పెట్టాలని దాని అర్థం. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇప్పుడు నేను భోజనం పెట్టాలి అని. కానీ సరే భోజనం పెట్టాం, భోంచేస్తున్నాడు. ఆ భోజనం కలుపుతూ బ్రదరు సహోదరి ఉన్నట్టయితే, ఆమె బ్రతుకున్నట్టయితే నాకు ఇన్ని కష్టాలు వచ్చేయగా బ్రదర్ అని ఏడుతున్నాడు. నేను అనుకుంటున్నాను, అదేంటి బ్రదరు నా మనసులో అనుకుంటున్నాను ఆయనతోనులే, నువ్వు వృద్ధుడివే, ఇప్పుడు ఆమె వృద్ధురాలే అయి ఉంటుంది కదా, నీకేమి సహాయం చేసిద్ది అని అంటే, నా మనసులో అనుకుంటే నాకు అనిపించింది నిజమే, మనకంటే శక్తిహీనమైన స్థితిలో ఉండి కూడా, మనకంటే బలహీనమైన స్థితిలో ఉండి కూడా నిజంగా బలవంతులమై ఉన్న మనకు సహాయం చేసేవాళ్ళు వారొక్కరే. ఏ హాస్పిటల్లో ఉన్నటువంటి లేక ఇంట్లో మంచం ఎక్కినటువంటి వాళ్ళకి ఎవరినైనా చూడండి, ఎవర్రా పరిచర్య చేసేదంటే అక్క చెల్లె తల్లే. ఆ మంచం దగ్గర ఉండేది ఎవరండి? భార్యే. ఆమె చేసేది సేవ, ఆమె చేసేది పరిచర్య. ఎవరు విడిచిపెట్టిపోయినా వారు విడిచిపెట్టిపోవడానికి అవకాశము లేదు, వారికి ఆ మనస్సు ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దయచేసి ఈ విషయాన్ని గ్రహించిన వారమై వారికున్న విలువని, లేక దేవుడు వారికిచ్చిన ఆధిక్యతని, లేక దేవుడు వారికిచ్చినటువంటి సామర్థ్యాన్ని గ్రహించి ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరితో ఒకరు సమానంగానే స్నేహితుల్లాగా జీవించాలండి. అటువంటి కుటుంబ జీవితంలో, అటువంటి దాంపత్య జీవితంలో ఏ మాత్రము కూడా బాధకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వారు ఎంతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక వివాహంలో పాలు పొందారు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం, అక్కడ దేవుడు ఆ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు. ఒక వివాహంలో పాలు పొందాడు. ఏంటి అక్కడ పాలు పొందడం అంటే, చూడండి 2వ అధ్యాయం మొదటి నుండి 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్రి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయడనెను. యూదుల శుద్ధీకరణ, ఇక్కడ మనం అన్ని విషయాలు ఎరుగుదము. వారు ఇక్కడ మంచి ద్రాక్షరసాన్ని పొందారు ఆ వివాహంలో. ఆ వివాహములో ద్రాక్షరసము లోటుగా ఉంది. దేవుడు ఆ వివాహములో పాలు పొంది వివాహ వ్యవస్థను ఘనపరిచాడు. ఆ విషయాన్ని గమనించాలా. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం సెలవిచ్చినట్లుగా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వ్రాయబడి ఉంది. కాబట్టి పిల్లారా, దేవాది దేవుడు ఒక వివాహములో పాల్పొంది వివాహ వ్యవస్థను ఘనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ వివాహములో లోటు ఉంది, ఒక సమస్య ఉంది, ఒక అక్కర కలిగి ఉన్నారు. అయితే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి పిల్లారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క దాంపత్య జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ లోటున్నా, ఏ అక్కరున్నా దేవుడే సమకూర్చి దేవుడే మన అక్కర తీర్చేవాడు. ఆ విషయాన్ని ఎరిగిన వారమై నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ద్రాక్షరసము కావాలనేది యేసు ప్రభువారి తల్లి అడిగినట్లుగా, కుటుంబ జీవితంలో
భార్యభర్తలు ఇరువురు కూడాను దేవుణ్ణి అడగాలి, ప్రభువా మాకు ఇది సహాయం చేయి, మాకు ఇది లోటుగా ఉంది, లేక మాకు ఇది అవసరంగా ఉంది, ఇది అక్కరగా ఉంది అని వారి ఇరువురు కూడా, వీరు ఇరువురు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు వనైసిం బ్రదరు, కృపా సహోదరి, వీరిరువురు కూడాను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా వివాహ వ్యవస్థను ఏర్పరిచిన, వివాహ వ్యవస్థను ఘనపరిచినటువంటి దేవుడు వారి ప్రతి అవసరకర తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. మంచి ద్రాక్షరసం, మంచి విధానములో, ఎంతో తృప్తికరమైన విధానములో పరిష్కారాన్ని వీరిరువురు కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించాలి. ఏంటి ఆ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నేను సరే దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే వారి సమస్యల పరిష్కారానికి నేను వెళుతూ ఉంటాను. నాకు పెళ్లి కాకుండానే ఎన్నో కుటుంబాలు బాగుపడేటట్టుగా నేను పంచాయతీలు చేశాను. ఇప్పటికీ నాకు అలవాటు ఉంది, ఎవరైనా భార్య భర్తలు ఎక్కడైనా బాగలేదని తెలిస్తే, ఏమన్నా అవకాశం ఇస్తే నేను వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను నా కొద్ది జీవితంలోనూ ఎన్నో సంగతులు చూశానండి. కానీ బాధకరమైన విషయం ఏంటంటే పిల్లారా, ఇద్దరి మధ్యలోకి ఎవరో ఒక్కళ్ళు దూరతారండి, అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇద్దరి మధ్యలోకి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళన్నా వస్తారు, అమ్మాయి వాళ్ళ వైపైన వాళ్ళన్నా వస్తారు, అబ్బాయి వైపు వాళ్ళన్నా వస్తారు. ఏ సమస్యకి కారణం మూడో వ్యక్తి, ఆ మూడో వ్యక్తి ఏసై అయితే ఎంత బాగుండో. ఇద్దరి జీవితంలో మూడవ వ్యక్తి యేసుప్రభు అయితే ఎంత బాగుండో. నేను ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడటానికి వెళ్ళాను. ఏంటమ్మా మరి నీ భర్త మీద అలిగి వచ్చి 4 నెలలు అయిపోయిందంట, మరి నువ్వేమో ఆయనకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నువ్వెందుకు రావట్లేదమ్మా సంసారానికి, ఎందుకు రావు తల్లి అని నేను అడిగాను. అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళాను. అడిగితే ఏం లేదన్నయ్య, ఆయన అంటాడంట నాతోని, వేరే ఒక ఆమెతో అన్నాడంట, అలా అనవసరంగా ఈ అమ్మాయిని చేసుకున్నాను, బోల్డ్ మంచి మంచి సంబంధాలు వచ్చినాయి నాకు అని అన్నాడంట అన్నయ్య, అందుకే నేను వచ్చానన్నాను. సరే నేనన్నాను, మరి నువ్వెందుకు అన్నావయ్యా అన్నాను. అయ్యో నేను అనలేదన్నా, వట్టి అబద్ధం, అసలు ఈ అమ్మాయే నేను వేస్ట్గా ఆయన్ని చేసుకున్నాను అన్నారని నాతో చెప్పారు, నేనెందుకు అంటానన్నా అన్నాడు. సరే నేనన్నాను, ఇప్పుడు ఈ అమ్మాయిని వెళ్ళుకోవటం నీకు ఇష్టమేగా, ఆ ఇష్టమే అన్నా, నీకు ఇష్టమే అని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ఈ అమ్మాయి అన్న మాట నీతో చెప్పిన వాళ్ళు ఎవరో నువ్వు సాక్ష్యం తేవాల్సిన అవసరం లేదు. అమ్మాయి నువ్వే నువ్వు ఇష్టపడలేదుగా, అనవసరంగా ఈ అమ్మాయిని చేసుకున్నానని ఈయన అన్నాడని నీతో ఎవరు చెప్పారు కదా, నీతో చెప్పిన వాళ్ళ పేరు చెబుతావా, సంసారానికి వస్తావా, ఈ రెండింటిలో ఏం చేస్తావు చెప్పమన్నా. నువ్వు వస్తే సంసారాన్ని కన్నారా, లేకపోతే నీతో ఎవరన్నారో వాళ్ళ పేరు అన్నా నువ్వు చెప్పాలా, లే ఈ రెండు కాకపోతే నీకు సొంతంగా ఇష్టం లేక కుటుంబాన్ని నువ్వు నీ సంసారం ఎగ్గొట్టిన దాని అవుతావు కదా తల్లి అన్నాను. వైపు అటుపోయి ఇటు తిరిగి నింద నా మీదకి వస్తుంది అని మరేం చేయాలన్నాను. నీతో చెప్పిన ఆమె పేరు చెప్పు నాకు, లేకపోతే నోరు మూసుకొని సర్దుకొని వచ్చేసే, ఏం చేస్తావు అని అంటే ఆమె పేరు చెప్పనులే కానీ సంసారానికి వస్తా అన్నది. చూసారా ఏంటి విషయం, ఎవరు ఇరువురు మధ్యలోకి కాబట్టి భార్య భర్తలు నూతనంగా జతపరచబడే వాళ్ళు జాగ్రత్తగా వినండి. అమ్మ కొన్ని రోజులు అయిన తర్వాత మీకు కూడా అనుభవం వచ్చింది అనుకో, కానీ మీకు ప్రారంభ దశలో మీ మధ్యలోకి ఎవరెవరు దూరతారో మీకు తెలియదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు దేవుని యొక్క వాక్యంలో ఉంది, దేవుడు జతపరచిన వారిని వేరు చేయకూడదుగా, దగ్గు మాట ఉంది అక్కడ చెప్పండి, మనుష్యులు వేరు చేయకూడదు. కాబట్టి తలంపు ఏంటంటే పిల్లారా, ఈ విషయాన్ని గమనించి మీ ఇరువురి మధ్యలో వచ్చే ప్రతి సమస్యకు మూడవ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కాదండి,
ఒకటి దేవుడై ఉండడం ఎంతో సంతోషం, రెండవది దైవ సేవకులై ఉండడం ఇంకా సంతోషం. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే, నేను కూడా నాకు పెళ్ళైన కొత్తలో నేను గొడవలకి మహా పెద్దోండండి. నేను గొడవలు పెట్టుకోవాలంటే నన్ను అనేవాళ్ళు మా ఊర్లో ఏమనేవాడంటే, వామ్మో వీడు జోలికి పోకండి, 10 మంది ఆడవాళ్ళు కూడా సరిపోరు అనేవాళ్ళు నన్ను. నాకు అంత సూపర్ పేరుంది. ఇక పెళ్ళైన తర్వాత నేను ఎన్ని గిల్లి, ఎన్ని గోజాడి, ఎన్ని గోకి, అబ్బో నా భార్యని మీరు అడిగితే తెల్లవారులు చెప్పినా చెప్తుంది నన్ను గురించి. అయితే ప్రతి సమస్యని దైవజనుడి దగ్గర తీసుకుపోయేవాళ్ళం, దైవజనుడికి చెప్పుకునేవాళ్ళం. మా ఇద్దరిలో ఈ సమస్య వచ్చింది, వారు మాతో మాట్లాడేవారు, మాకు ప్రార్థన చేసి పంపించేవారు. కాబట్టి పిల్లారి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలోనే మన ప్రతి అవసరక్కర చెప్పుకొని, దేవుని ద్వారానే అతి అవసరక్కర తీర్చుకొని దేవునికి మహిమకరంగా జీవించాలనేది దేవుని యొక్క ఆశ కోరిక. ఆ తర్వాత చివరిగా కొన్ని తలంపులు మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, భక్తుడైనటువంటి పౌలు గారు ఈ భార్య భర్తలైనటువంటి వారికి ఇచ్చినటువంటి హెచ్చరికలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంగమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అదే సమయంలో మరి 25-27, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనటువంటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలది గాను ఆయన తన ఎదుట నిలువ పెట్టుకున్న వాక్యం తుదుకు స్నానం చేతపరిచి పరిశుద్ధపరచుకు దాని కొరకు తను తాను అప్పగించుకునేను. ఇక్కడ ప్రిలారా ప్రేమించే విషయంలోను లోబడే విషయంలోను మనము ఈ స్త్రీ సహోదరి భార్యగా చేయబడినటువంటి వ్యక్తి మరి ఈ కృపమ్మ గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా వనేసిం బ్రదర్కి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. ఎందుకనంటే ఒకవేళ లోబడితేనే నువ్వు పొందవలసిన సంతోషాన్ని ఆత్మీయంగాను ఆర్థిక పరంగాను నువ్వు అనుభవించగలవు, లేక దైవ నియమాన్ని నీవు పాటించగలిగినటువంటి వ్యక్తి అవుతావు. ఆయనకు లోబడాలి, అన్ని విషయాల్లో భర్తకు స్త్రీ లోబడాలి. అలాగే భార్య కూడా, భర్త కూడా భార్యను ప్రేమించాలి. నిజంగా మనం గమనిస్తే ప్రిలారా ఈ భర్తలనబడిన వారు భార్యలను ప్రేమించడం వలన వారు ఎంతో ఆత్మీయంగా క్షేమాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. చూస్తే భార్యను భర్త ప్రేమించడం, భార్య భర్తకు లోబడడం, ఈ పరస్పర అవగాహన అనేది ప్రిలారా మనకు ఆత్మీయంగాను భౌతికంగాను శారీరకంగాను ఆర్థిక పరంగాను ఎంతో నిజమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. ఆ అనుభవంలో మనం జీవించకపోతే ప్రభువును బట్టి భార్య భర్తకు లోబడాలా, ప్రభువు ప్రేమించినట్లు భర్త భార్యను ప్రేమించాల. ఒకవేళ ఎవరైనా ఒక నియమాన్ని పాటించడం లేదనుకోండి ఎంతో నష్టముంది. నష్టమే కాదు, ఎవరన్నా ఒక్కరన్నా వాళ్ళ సిద్ధాంతాన్ని కలిగి ఉంటే భర్త ఉన్నాడు అనుకోండి భార్య భర్తకు లోబడడంలే. అట్లనే భర్త భార్యను ద్వేషించకూడదు. ఏం చేయాలి మరి? ప్రేమించాల. నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమించే దానిలో ఆమె నీకు లోబడేటట్టు చేసే శక్తి ఆ దైవికమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన భర్తగా నువ్వు ప్రేమించే నీ ప్రేమకు ఆమెను లోపరుచుకునే శక్తి ఉంది. అది దేవుని యొక్క వాక్యం.
దైవ సిద్ధాంతం అది సామాన్యమైన మాట కాదు. భౌతికమైనటువంటి ప్రేమ ఒక వ్యక్తిని లోపరుచుకునే శక్తి దానికి ఉందో లేదో కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమకు భార్య లోబడకపోతే, భార్యను ప్రేమించడంలో తప్పిపోకుండా మనం ఉన్నప్పుడు ఆమె లోబడేటట్టు చేసే శక్తి నీ ప్రేమకుంది. నీ భక్తిపూర్వకమైన ప్రేమకు భార్యను లోపరుచుకునే శక్తి ఉంది. కాబట్టి భార్య లోబడట్లేదు, ఇక నేను ఆమెను ప్రేమించాల్సిన అవసరం లేదు అనుకోవడానికి నియమం ఏమీ అక్కడ లేదు. అదే సమయంలో ఒకవేళ భర్తే ప్రేమించట్లేదు అనుకో, భార్య లోబడి భర్తకు మరి ప్రభువుకు మహిమకరంగా ఉంటూ ఉన్నప్పుడు మరి ఏం జరుగుతుంది? భర్త ప్రేమించేటట్టు చేసే శక్తి నువ్వు లోబడి జీవించే నీ జీవితానికి ఉంది. అది దేవుని యొక్క ఉద్దేశం, భక్తుడు చెప్పిన తాత్పర్యం. కాబట్టి ప్రియులారా, అట్లని ఒకరు ద్వేషించి ఒకరు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తే కష్టం. అలా కాదు, ఖచ్చితంగా ఒకరినొకరు భార్య భర్తను భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కరోజు కూడా తప్పిపోకూడదు, ఒక్కరోజు కూడా తప్పిపోకూడదు. ఒక భార్య భర్తలతో మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే భర్త అన్నాడు, అన్నా బాబాయ్ మాకు కొడుకు వరుస అవుతాడు, అసలు అమ్మాయి ఏం చెప్పినా కానీ కస్సు బుస్సుమని త్రాసుభంలాగా లేస్తుంది బాబాయ్ అన్నాడు. సరే నేనన్నాను, అయ్యా అలా లేవరు, నాకు తెలిసి అలా లేవరు. ఉదాహరణకి ఈ ఒక వారం రోజుల్లో ఎన్నిసార్లు అట్ట కస్సు బుస్సుమని లేచిందో చెప్పమన్నా. చెప్పట్లే. అదేంట్రా మరి కస్సు బుస్సుమని లేస్తుంది అన్నావు కదా, చెప్పట్లేదు. పోనీ ఈరోజు ఎన్నిసార్లు లేచిందిరా నాయన, వాడు చెప్పట్లా. సరే నేనన్నా, నాయన అలా కాదు, భార్యను మనం ఏమైనా అన్నప్పుడు ఒక్కసారికే ఆమె కోపడదు. భార్య భర్త ఏదన్నంటే ఒకసారికే కోపడుద్దా? ఒకసారికే కోపడరు. వాళ్ళు చాలా తెలివిగలుండోయ్, ఎవరు సహోదరీలు చాలా జ్ఞానవంతులు. ఏదన్నా భార్య భర్తల గొడవ మీద చర్చకు వచ్చి బహిరంగంగా దాని గురించి చర్చిస్తే వాళ్ళే న్యాయవంతులుగా నిలబడేటట్టు చూసుకుంటాడు వ్యవహారాన్ని. వాళ్ళు సామాన్యంగా ఉండరు సహోదరీలు. నేనన్న కాదు నాయనా, నువ్వు 10 సార్లు అన్నావు అనుకో, లేదు ఒక 5 సార్లు అన్నావు అనుకో నాయనా, 5 సార్లు భరించి 6వ సారి కస్సు బుస్సుమని లేచిద్ది, మాటి మాటికి లేవదో. నువ్వు ఆ విషయాన్ని గ్రహించాలా? ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలంటే చెప్తున్న విను, ఈ వారం రోజులు ఎన్నిసార్లు లేచిందో చెప్పు. అంటే నిజంగా అండి, అతను వాస్తవంగా ఆలోచించాడు, నిజమే బాబాయ్, నేను ఒక 10 సార్లు అన్నాక 11వ సారి నన్ను తిట్టిద్ది అన్నాడు. మరి నువ్వు 10 సార్లు ఎందుకు అంటావు? 10 సార్లు నీకేం పని? అనకూడదు కదా, ప్రేమించాలి కదా, వారిని మనం ఆదరించాలి కదా. కాబట్టి జాగ్రత్తనైనా, ఆత్మ సంబంధమైన విధానంలో ఇద్దరూ దేవుని వాక్యాన్ని అనుసరించి, ఇద్దరూ రక్షించబడి, ఇద్దరూ దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవంలో ఉన్నప్పుడు స్నేహితుల్లాగా బ్రతకాల. నాకు వివాహమైన కొత్తలో ఒక కుటుంబం ఉండేది, ఆ భార్య భర్తలు అసలు ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుకుంటా దారిలో నడిచేవాళ్ళు, ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు నవ్వుకుంటా కనపడేవాళ్ళు, ఎప్పుడు చూసినా మేమిద్దరం కీసులాడేవాళ్ళం. నాకు వాళ్ళని చూసినప్పుడల్లా నాకేంద్రా ఈ బాధ, నా భార్యతో కీసులాడుతున్నానన్న బాధ అనిపించింది, కానీ వాళ్ళేంద్రా అంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళని కొడదామా అనిపించేది నాకు. ఎందుకు మాకేం కీసులాట, పెళ్ళైన కొత్తలో వాళ్ళేం సంతోషంగా ఉన్నారు, ఏంటి రహస్యం అని కొంతకాలానికి వెళ్ళిన తర్వాత దైవజనులు చెప్పే సలహాలు, దేవుని వాక్యాన్ని గురించి మరి కొంత అవగాహన వచ్చిన తర్వాత తెలిసింది ఏంటనంటే, భార్య భర్తలు స్నేహితుల్లాగా ఉండాల. భార్యను తక్కువగా ఎంచుకొని ఏదో లెక్క లేకుండా చేసుకుంటూ ఉంటే ప్రిలారా, భర్త కూడా తన ఇష్టానుసారంగా ఏదో స్వేచ్ఛ స్వాతంత్రం ఉందని ప్రవర్తిస్తే అది లోకస్తులు కూడా ఒప్పుకునేది కాదు కదా.
లోకములో ఉన్న సిద్ధాంతాలు కూడా వాటిని సమర్థించవు కదా. ఆత్మ సంబంధమైన బిడ్డలముగా ఇంకా మనం ఎంత గొప్పగా ఉండాలి, ఆ విషయాన్ని గమనించాల. చివరిగా ఒక తలంపు చూసుకొని మనం వివాహ కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, భక్తుడైనటువంటి పేతురు ఈ విధంగా సెలవిస్తూ వచ్చారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:7. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. కనుక భార్యలతో ఎలా కాపురం చేయాలా? జ్ఞానముతో కాపురం చేయాల. జ్ఞానముతో కాపురం చేయాలంటే వారు మిక్కిలి బలహీనమైన ఘటాలు. బలహీనమైన ఘటాలు అని అంటే ఏదన్నా మనం అన్నాం అనుకోండి, ఏదన్నా వారిని బాధ పెట్టాం అనుకోండి, వారు ఏమి బాధపడట్లేదన్నట్టు కనపడతారు. అంత ఒట్టిదే, అయ్యా ఈయను అమ్మాయినేమన్నా అన్నావు అనుకో, నువ్వేదన్నా అన్నా కానీ నవ్వుతానే నీకు పని చేస్తూ ఉంటుంది. ఒట్టిదే అదంతా, నవ్వు కాదు, లోపల బాధ బాధే. అగ్నిగుండం రగులుతుంటుంది లోపల, పాపం ఏమీ చేయలేక లోపం ఏం చేస్తారు, ఏమో గ్లాస్ మంచినీళ్ళు అలాగేనండి అని పళ్ళుగిలిస్తారు, అంతే. నవ్వు కాదు, అది నవ్వు కాదు. కానీ మరి మనం ఏం చేయాలా? అలాంటి స్థితికి వారిని మనం తీసుకుని వెళ్ళకూడదు. వాళ్ళు లోపల బాధపడుతూ పైకి సంతోషంగా పనిచేసేటట్టు ఆ స్థాయికి వాళ్ళని మనం వెళ్ళనేకూడదు. హృదయపూర్తిగా వాస్తవికమైన సంతోషంతో మనకు సహాయం చేసేటట్లు, లేక కుటుంబాన్ని వారు సంరక్షించుకునేటట్లు మనం ఎట్టి పరిస్థితుల్లో వారిని కాపాడుకుంటూ ఉండాలి. మిక్కిలి బలహీనమైన ఘటాలు ఏమైనా అంటే బాధపడతారు, లోపల లోపలే కోపడతారు, ఇంకా లోపల లోపలే మళ్ళీ ఏమనుకుంటారంటే రక్షించబడ్డాను కానీ లేకపోతే ఎన్ని తిట్టేదాన్నో అనుకుంటారు. రక్షణ అడ్డం వచ్చేసింది. అలాంటి స్థాయికి భార్యను దిగజారనీయకూడదు, వారి మిక్కిలి బలహీనమైన ఘటాలు. మరి ఏం చేయాల? జీవమనే కృపావరములో వారు మిక్కిలి బలహీనమైన ఘటములైనా జీవమనే కృపావరములో నీతో పాలి భాగస్థులు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చుంటావో వాళ్ళు ఆడే కూర్చుంటారు. నిన్ను పైన కూర్చోబెట్టి ఆ సహోదరులను కింద కూర్చోబెట్టాడు దేవుడు. ఆత్మ సంబంధమైన విధానములో అన్ని విషయాలలో పాలి భాగస్థులు. ఆత్మీయంగా కొన్ని నియమాలు ఉన్నాయి, అది వేరు విషయం. ఏంటి కొన్ని నియమాలు? సంఘంలో సహోదరులు ఎక్కువగా మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, ఏం జరిగినా కానీ విగ్రహాల్లాగా ఉండాలి సహోదరులు. మాట్లాడకూడదు, మాట్లాడకూడదు అని అంటే దాని అర్థం ఏంటంటే పాపం దేవుడు మంచి దేవుడు కాబట్టి అట్లా రాశాడు. ఏమని? సహోదరులు సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అని. కనుక ఆ దేవుడే కనుక నన్ను రాయమని చెప్తే నేనేం రాసేవాడిని అంటే సహోదరులు సంఘంలో గొడవలు పడకూడదు, మౌనంగా ఉండాలని రాయను, నోరు మూసుకొని కూర్చోవాలి అట్లా రాసేవాడిని. అట్లా రాస్తానని నాతో రాపించకుండా వేరే వాళ్ళతో రాపించాడు. అర్థమైంది కదా? మౌనంగా ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి? ఏ వివాదాలకు తావివ్వకూడదు, అస్సలు మాట్లాడకూడదు సంఘంలో, మౌనంగా ఉండాలి. సరే, ఈ విషయాలు మనం గమనిస్తే జీవమనే కృపావరములో పాలి భాగస్థురాలు మిక్కిలి బలహీనమైన ఘటమైన. అయితే నువ్వేం చేయాల? జ్ఞానము చొప్పున కాపురం చేయాల, జ్ఞానము చొప్పున కాపురం చేయాల. ఏం చేస్తావు జ్ఞానం చొప్పున? నాకు పెళ్ళైన కొత్తలో
నా షర్టు విశ్వాసులమే, కానీ నేను అలాంటి తిక్క వ్యవహారం ఉంది. పెళ్ళైన కొత్తలో నా షర్ట్ ఉతకలేదనుకో, ఎందుకు ఉతకలేదమ్మ షర్టు అని ఆమె చీర తీసుకుపోయి బకెట్లో ముంచేవాడిని. ఎందుకు ఇట చెబుతున్నానంటే, ఇట చెప్పకూడదు కదా, ఎందుకు ఇట చెబుతున్నానంటే నాకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయి ఇప్పుడు ఎట్టున్నానంటే, ఏమండి ఏమనుకోబోకండి, కొద్ది రెండు చీరలు ఉన్నాయి ఉతకండి అంటే ఉతుకుతా. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడండి, ఎప్పుడో ఆ అనుభవంలోకి వచ్చా, ఆ జ్ఞానంలోకి వచ్చా. అంతకుముందు ఏం చేశా, నా సొక్కా ఉతుకుపోతే ఆ చీర ఒకటి ముంచేవాడిని, నా బన్నీ ఉతుకుపోతే ఇంకొక చీర ముంచేవాడిని. తెలివి తక్కువ వ్యవహారం, ఏం పర్వలేదండి. నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఒక గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఏంటి ఆ గొప్ప స్థాయి అంటే, అయ్యా రెండు చీరలు ఉన్నాయి ఉతుకమంటే ఈరోజు ఉతుకుతా, ఆ స్థాయికి వచ్చా. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ జీవితం నేనెంతో నష్టపోయి చెబుతున్నాను కదండి. దేవుని వాక్యంలో నుండి దేవుడు చెప్పే సిద్ధాంతాలు దేవుడు చెప్పాడు. వాక్యం చెప్పే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అనుభవంలో నుంచి ఎంతో నష్టపోయి, అయ్యో భావితరాల బిడ్డలు నష్టపోకూడదు, వారు ఎంతో క్షేమాన్ని అనుభవించాలా. అందుకే నేను అనేక మంది దైవజనులు వాళ్ళ అనుభవాల్లో నుంచి కూడా చెప్పి, నాయన ఏమాత్ర వివక్షకు తావు లేకుండా స్నేహితుల్లాగా బతకండి నాయన అని భార్యని ఏం చేయాలంట, గౌరవించాలంట, సన్మానించాలంట. సన్మానించడం అంటే ఏంటండి, సన్మానించడం అంటే అయ్యా ఇప్పుడు అయ్యా మన వనేశిం గారు నీ భార్యను, మరి కాబోయే నీ భార్యను, నువ్వు జతపరచబడబోయే భార్యను నువ్వు సన్మానించాలి అంటే, సన్మానించడం అంటే ఏంటండి, మన భాషలో సన్మానించడం అంటే ఏంటి, కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళకు ఒక షాలు కప్పి వాళ్ళని గురించి పొగడాల, అది సన్మానించటం అంటే. మరి మనం సన్మానించటం అని పొగడడం అంటే ఏంటి, అన్నం కలిపి నోట్లో పెట్టుకొని ఉప్పు తక్కువైంది ఈ గావు నోట్లో పెట్టుకొని తినుకుంటూ, ఏమి తక్కువైనా అన్నీ బాగున్నాయి అన్నట్టు కనపడాలా నువ్వు, ఏముంది ఎట్లుందండి ఎట్లుందండి అని అడిగితే, బాగుందమ్మా పర్లేదు చాలా బాగుంది అంటే, ఇది ఉదాహరణకు చెప్తున్నాండి. ప్రతి విషయానికి అలాగే గౌరవించాలా, అలాగే సన్మానించాలా. సమస్యలు రావు, భేదాలు రావు, ఇబ్బందులు రావు, కష్టాలు రావు. జాగ్రత్త, వాళ్ళ కొటేషన్ ఒకటి, వాళ్ళకి కొన్ని ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు గమనించాలా. మా ఇంట్లో ఒక పద్ధతి ఉంది, మళ్ళీ అక్కకి ఎవరు చెప్పమాకండి. మా ఇంట్లో ఒక పద్ధతి ఉంది, ఏంటి ఆ పద్ధతి అంటే, ఎప్పుడైతే ఆమెకి నా మీద కోపం వచ్చిద్దో ఇంట్లోకి బయటికి పనులు చేస్తూ